Hi, hello, namaste, vanakkam. Nenni Prathaprali and welcome back to my channel. So, munduga andariki love you, love you, love you so much. Endukante naku greetings ichi, gifts pampichi, blessings ichi, call chesi, message chesi, comment chesi, like chesi. Inni chesaru na kosam mee day lo oka time ketayinchi. Thank you so much for seeing me as a family member. చాలా 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 సంతోషంగా ఉన్నాను. సో ఇది చాలా హ్యాపీ మూమెంట్ నాకు. ఈ వీడియో చాలా హ్యాపీగా దాని కష్టం నాకు విజ్ఞాన పర్లేదు తెలుసుకొని ముందుకు వేసుకోలేకపోతున్నాను. సో ఏం తెలుసా, గిఫ్ట్ ఓపెనింగ్స్ అనమాట నాకు వచ్చినవి. సో నాకు వచ్చింది ఏంటంటే, ఒకటి ఇన్స్టాగ్రామ్ నుంచి బెజవాడ అమ్మాయి సో తను పంపించింది, ఇంకొకటి మా దీపు, తను టిక్టాక్ అండ్ అప్పటి తెలుసు దీప్తి దీపు అండ్ ఇంకొకటి మా బేబీ, ఇంకొకటి మా రాము, ఇంకొకటి మా బుజ్జి. రాము బుజ్జి మీకు తెలుసు కాబట్టి అవి లాస్ట్ లో చూపిస్తాను. బట్ నేను ఇవి ఇవి వచ్చి నాకు 3 డేస్ అవుతుంది, బట్ నేను అస్సలు కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. సో ఇప్పేస్తాను. సో తిను దీపు ఫస్ట్ వచ్చింది ఇదే. అసలు నాకు గిఫ్ట్స్ అంటే ముందే ఇష్టం. అలాంటిది నాకు కొరియర్ చేశారంటే అనుకున్నాను బ్యాగే అని, పట్టుకోగానే తెలిసిపోయింది నాకు. కస్టమైజ్ డే ప్రవళిక. రాము ఏడి చచ్చిపోద్ది. ఎక్కడైనా పోయినా సరే నీ పేరు ఉంది కట్ ఇచ్చేస్తా. వావ్, నైస్. వెస్ట్రన్ వేర్ కి చాలా బాగుంటది. అండ్ నేమ్ అది స్పెషల్. ఒకటి దగ్గర గోవా కెళ్తున్నాం కదా, పడుకెళ్ళిపోదాం. నేను ఉట్లాగా ఉందా ఈ తర్వాత నొక్కుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తల్లి, నాకు బాగా నచ్చింది నిజమే. గోవాకి బా చూసావా, ఐఎమ్ ఎ క్వీన్. ఎవరికి, కింగ్ కి. సో నెక్స్ట్ నాకు తెలిసి తిను డ్రెస్ పంపించాను, బట్ ఏ డ్రెస్ అండ్. సో బెజవాడ అమ్మాయి ఇన్స్టాగ్రామర్, చాలా బాగా చేస్తుంది, చాలా పద్ధతిగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం. వీడియోస్ డ్రెస్ బాగుంది, దుప్పట బాగుంది కదా, చాలా వా. బాగుంది కదా, వేసుకుంటే చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. స్టిచ్ చేయించుకుంటాను అప్పుడు ఎక్కువ కాలం వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై బేబీ, మా బేబీ. ఏంటో ఇది వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఉండమన్నా ఉండలేదు. ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి నువ్వు నన్ను కొట్టకు తిట్టకు అన్నాడు. నేనేం ఎక్స్పెక్ట్ ఏం అనుకోవట్లేదు. మరి ఇది ఏంటి అని చెప్పలే నీ ఎంకమ్మా. రే అయిపోయా, నువ్వు నా చేతిలో అయిపోయావు. పుట్టుదాను కదా, అందుకే అడగాలి కదా. ఐ హావ్ దిస్ కలర్ వేరు కదా. నీ బొందవు రే, నువ్వు నా చేతిలో చచ్చారా. నేను వాడిని డిమాండ్ చేసి మరీ అడుగుతాను గిఫ్ట్ ఇమ్మని, చచ్చాడు నా చేతిలో చచ్చాడు. ఐ లవ్ యూ బేబీ, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ ఫర్ ఎవర్. అండ్ మా పాప ఈ వీడియో చూసి చాలా మంది ఓవర్ అతి అంత చెయ్యాలా అని అనుకున్నారు. మీకోసం నేను చేంజ్ చేయాల్సిన పని లేదు. దట్ ఈజ్ మై క్యారెక్టర్ అండ్ మై యాటిట్యూడ్ అండ్ మై బిహేవియర్, దట్స్ మై హ్యాపీనెస్. నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తాను. సో దీనికి రీజన్ ఉంది నేను అంత రియాక్ట్ అవ్వడానికి. రాము ఇది 5500 వాచ్, రాము 1 మంత్ శాలరీ 10,000. గిఫ్ట్ ఇమ్మని నేనే అడిగాను, నేను అడిగాను నాకు నచ్చింది ఇమ్మని అడుగుతాను. ఎవరికైనా నాకు నచ్చిన వాళ్ళకి మాత్రమే అడుగుతాను. అడిగితే సరే ఇస్తాను అన్నది, కానీ ఇంటికి ఆర్డర్ రాలేదు. అది ఆర్డర్ పెట్టినట్టు నాకు మెయిల్ రాలేదు, ఎందుకంటే దాని మెయిల్ ఐడి నా దగ్గర ఉంటుంది. గిఫ్ట్ ఏదని అడిగితే గిఫ్ట్ లేదు గిఫ్ట్ లేదు ఏం లేదు అన్నది. సడన్ గా తీసుకొచ్చి వచ్చేసరికి అది నా హ్యాపీనెస్ అనమాట. అది మీకు కొంతమందికి ఎంత చెప్పినా వేస్ట్. యాక్చువల్లీ మీకు కుళ్ళు అందుకే. స్టిల్ ఇప్పటికీ నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ దిస్.
ఓపెన్ చేయలేదు మీతో షేర్ చేసుకుందా అని చెప్పి అది ఓపెన్ చేయమన్నా చేయలేదు థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ సో మచ్ పిచ్చి ఆ ఫ్లాష్ వాల్ కొను కనిపెట్టి ఎలా ఆన్ చేయాలి సో టైం పడుతుందేమో బట్ ఎలా అంది చాలా బాగుంది పింక్ అయితే ఇంకా బాగుంది పాపా చెప్పడం మర్చిపోయాను సో అది ఎవరి చేత అంటే రాజేష్ చేత బుక్ చేయొచ్చు తెలిసిపోతుంది అని పర్లేదు మా పాపకి బ్రెయిన్ ఉంది అండ్ లాస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ బట్ ఇక్కడ లాస్ట్ నట్ నాట్ బట్ లీస్ట్ బుజ్జి నా ఫోన్ ఏదే వన్ ప్లస్ ఏదే సో ఇది నా వన్ ప్లస్ మొబైల్ నా ఫేవరెట్ మొబైల్ ఏమైందో తెలీదు సడన్గా ఇలా అయిపోయింది సడన్గా అయిపోయింది ఏం చేయలేదు డైలీ వర్క్ చేస్తుంటే అలాగ అయిపోయింది వెళ్ళి కొనుక్కొని వచ్చేసారు సార్ లెనోవో ట్యాబ్ చాలా బాగుంది చాలా నచ్చింది నైట్ ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంది నాకు ఇందులోనే నైట్ చాలా ఫాస్ట్గా కూడా చేశాను నార్మల్గా కంపేర్ చేస్తే లవ్ యూ పంది వీడియో తీస్తుంది సో ఇవే నాకు వచ్చిన గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి లవ్ యూ సో మచ్ నన్ను గ్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ నా గ్రీటింగ్స్ చెప్పినారు అందరూ అండ్ మా అన్నయ్య అడిగారు ఏం కావాలి చెల్లి ఏం కావాలి చెల్లి అని ఏం వద్దని అని ఇంట్లో ఉండి చాలంటే లేదు చెల్లి నీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అని సరే నీకు నచ్చింది రాఖీకి ఇవ్వు అని చెప్పాను సో చాక్లెట్ తీసుకొని తెచ్చారనమాట నైట్ అన్నయ్య మీరు అది వీడియోలో చూసారంటారు లింక్ సో హ్యాపీ చాలా చాలా సంతోషంగా ఉన్నాను అండ్ మర్చిపోకండి గివ్ అవే ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఎప్పుడు తీస్తానో అంటే ఎప్పుడు రావడంతో సెలెక్ట్ చేస్తానో చెప్తాను అండ్ మా పెద్ద అన్నయ్య కూడా నాకు చాక్లెట్ తీసుకొని ఇచ్చాడు మార్నింగ్ యాక్చువల్గా నైట్ కూడా ఉంటారు వాడు బట్ కొద్దిగా నీట్ ముందు చెప్పి వెళ్ళిపోతాను అన్నారు బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇంకా మా స్వాతి పాప వస్తుంది అండ్ మా స్వప్న పాప గిఫ్ట్ పంపిస్తానంది ఎస్ 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 మా స్వప్న పాప ప్రసాదాలు పంపించింది ఈరోజు వచ్చేయాలి బట్ ఇంకా రాలేదు లవ్ యూ డార్లింగ్ నాకు అది చాలా మంచి ఇదన్నమాట సో బ్లెస్సింగ్స్ అప్పుడు తిరుపతి ప్రసాదం అంటే ఎంతమందికి ఉంటాయి చెప్పండి అది స్వప్న పాప అరేంజ్మెంట్ మా స్వాతి పాప గిఫ్ట్ తెస్తుంది అది పట్టుకొని వస్తుంది నాకు తెలిసి సో అది వేరే వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లవ్ యూ బై బై